రాజ్కుమార్ గారు అందరి కూడా ఆ యొక్క పంచముఖి గృహప్రవేశం చేసుకున్న కొత్త కార్యక్రమాలు పెట్టినా విఘ్నేశ్వరు పూజ తర్వాతనే ఇతర కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి ఆ యొక్క దైవము విఘ్నేశ్వరుడికి పూజ జరిపినప్పుడు అన్ని యొక్క విగ్రహాన్ని తొలగిపోవాలని చెప్పి మనం ప్రార్థిస్తాం. ఆ విధంగా ఖైరతాబాద్ ఈ విఘ్నేశ్వరుడు చూడడానికి అఖిలాండంగా ఎందరో మంది భక్తులు ఒక రోజు లక్షల మంది ఇక్కడ దర్శనం చేసుకుని ఆ గణపతి యొక్క పంచముగా విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి నిన్నటి వరకు మనందరం కూడా ఇక్కడ విఘ్నేశ్వరుడు యొక్క నిమజ్జనం అని చెప్పి అనుకున్న సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర గారు వారు సుప్రీంకోర్టులో మరి పంపించి మరి అక్కడ ఆ దేవుడు దేవాల విఘ్నేశ్వరుడు మరి యథావిధిగా ట్యాంక్ పడాలని నిమజ్జనం జరపాలి ఈ సంవత్సరం అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం వచ్చిన తర్వాత భగవంతుడు ఇక్కడ కూడా ఎవరి ఇబ్బంది కాకుండా చూసినందుకు మరి కూడా భగవంతుడికి ప్రార్థిస్తూ నిమజ్జన కార్యక్రమము సాఫీగా కొనసాగాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు నెరవేర్చడం జరిగింది. ఇక్కడ పూజారులు కానీ ఆచారాలు కానీ ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇలాగంటే ఇక్కడ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క సోదరుడికి సోదరుడికి అందరికీ కృతజ్ఞతలు భగవంతుని సేవలు పెడుతున్నందుకు మరి కొద్ది